దోస్త్ టైం డేట్ తెలీదు, ప్రాబ్లమ్ మార్చ్ 22 అయి ఉండాలి. మేము మేరీల్యాండ్ నుంచి రికార్డ్ చేస్తాం, గ్రీన్ బెల్ట్ స్టేషన్ ఇది. యా ఏముంటుంది, వెండర్సే కదా మనకి, వాళ్ళు పక్కా లంజా కొడుకులు, బేవర్స్ నా కొడుకులు. H1B లెటర్ ఇవ్వడానికి అరాసెస్ దొబ్బుతున్నారు. H1B పిటిషనర్ ప్రైమ్ మినిస్టర్ మధ్యన ఎవడన్నా ఇల్లీగల్, అన్ఎథికల్, అన్లాఫుల్ అంటే ఆడు పక్క లంజ కొడుకు అని. ఈ లంజ కొడుకు ఎంత అన్ప్రొఫెషనల్ అంటే లెటర్ ఇవ్వడానికి 1 వీక్ తీసుకున్నాడు. H1B ట్రాన్స్ఫర్, ఎక్స్టెన్షన్, అమెండ్మెంట్, వాటెవర్ చేసే లంజల పని. ఆ లంజల పనిలో మళ్ళీ ఎంత అన్ప్రొఫెషనల్లో చూడండి, ప్రొఫెషనల్గా ఎక్స్పెక్ట్ చేస్తాను లంజ కొడుకు నుంచి ఇవ్వడానికి అంత దెంగాడు. ఒక ఫ్రెండ్ అనుకున్నాడు, ఆడు బైబిల్ మెంటర్ చేసి అనుకున్నాను, ఆడు దెంగాడు డబ్బులు 2 వేలు. ఫ్రెండ్ అక్క బొక్క తక్క ఏం లేదు సార్, ఇక్కడ అమ్మ అల్లి అంత డాలర్ ఇస్తే డాలర్ కోసం మిమ్మల్ని ఏదైనా చేస్తారు, మీరేం చేయమన్నా చేస్తారు. ఇది అర్థమైనాడికి అర్థమవుతుంది. ఫర్ ఏరియస్ రీజన్స్ నేను కొన్నాళ్ళు వీడియోలు డౌన్ చేయాల్సి వచ్చింది. ఫ్రెండ్ కూడా హార్ట్ చేస్తాడు, 2 వేలు 10 వేలు ఇవ్వరా అన్నాడు, 2 వేలు దెంగేశాడు ఎల్సీఏకి. ఆ లెటర్ని వాళ్ళు తిట్టింది, ఆ 2 వేలు రిటర్న్ చేయలేదు, దెంగేశాడు బేసికల్లీ. అలా 10 వేలు 12 మంది ఫ్రెండ్ దాకా దెంగేశారు సార్. జాబ్ హాస్టల్లో ఉంటుంది. ఈడాడనే కాదు, వీళ్ళ అమ్మమ్మ కూడా వీళ్ళు దెంగేస్తారు సార్, ఈ ఇంజనీరింగ్ వాళ్ళు, ఈ వెండర్స్ వాళ్ళు. అంటే బూతుల మహారాణి అన్నాడైతే వాళ్ళు చేసేది పచ్చి పక్క బూత్ పని అయితే వాళ్ళు చేస్తున్న చెప్తున్నాడు. బూతుల మహారాణి అని నేనేం చేయలేను, వెళ్ళి వాళ్ళని కొట్టండి మీరు దమ్ము ధైర్యం ఉంటే. హ్యాటర్స్ అది.